నీకు ఆ ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగాన్ని నీవు ఎలా చేస్తున్నావు? దేవునికి మహింకరంగా చేస్తున్నావా, లేకపోతే లోకంతో రాజీ పడిపోతున్నావా? దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, అవును నీకు 10 సంవత్సరాలు పిల్లలు లేరు, అయితే ఆయన ప్రార్థన చేయడం వల్ల దేవుడిని గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే ఇచ్చినటువంటి పిల్లలను నీవు దేవుణ్ణిలో ఎలా పెంచుతున్నావు, అది దేవుడు చూసేది. పెళ్లి కాలేదని నీవు ప్రార్థన చేశావు, భార్యని ఇచ్చాడు, ఈ భార్యను నీవు ఎలా ప్రేమిస్తున్నావు? పెళ్లి కాలేదని ప్రార్థన చేశావు, దేవుడు నీకు భర్తనిచ్చాడు, ఆ భర్తను నీవు ఎలా గౌరవిస్తూ ఉన్నావు, ఆయనకి ఎలా లోబడుతూ ఉన్నావు? ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఆ ఇంటిలో నీవు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా, ప్రార్థించగలుగుతూ ఉన్నావా? ఆ ఇంటిలో దేవుడు నివాసం ఉండగలుగుతూ ఉన్నాడా? ఆ ఇంటిలో దేవునికి ప్రీతికరమైనటువంటి స్తుతియాగము జరుగుతూ ఉందా, లేకపోతే దేవుడు అసహించుకునేటువంటి జారత్వం జరుగుతూ ఉందా? దేవుడికి ఒక కారు ఇచ్చి ఉండొచ్చు, బైక్ ఇచ్చి ఉండవచ్చు, అవి దేవుడు ఇవ్వడం నేను చెప్పడంలే, అయితే ఆ బైక్లో ఆ కారులో నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, దేనికి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నావు? దేవుడు నీకు డబ్బు ఇచ్చి ఉండవచ్చు, అయితే ఆ డబ్బుతో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? ఈ లోక పాప భోగములను అనుభవించడానికి ఉపయోగిస్తున్నావా, లేకపోతే ఆ డబ్బును దేవుని రాజ్యము కొరకు ఉపయోగిస్తున్నావా? అది క్వశ్చన్. ఇక్కడ దేవుడు అది చూస్తాడు, డబ్బు ఉందా లేదా కాదు, ఉన్న డబ్బును ఏం చేస్తున్నావు? అద్భుతం జరిగినా జరగకపోయినా, అద్భుతం జరిగే జీవితం వెచ్చని జీవితం అనుకుంటే, అద్భుతము జరగని జీవితము చల్లని జీవితం అనుకుందాం. నువ్వు చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా అసలు నా దృష్టిలో ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు 7వ సంఘము లవదికియా సంఘమును గురించి మనము ధ్యానించనై ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనము నుండి 22వ వచనం వరకు మనము చూసినట్లయితే, దేవుడు ఈ యొక్క లవదికియా సంఘమునకు తెలియజేయవలసినటువంటి విషయములను పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్లుగా మనము చూడగలుగుతాం. ఈ యొక్క 9 వచనములను కూడా మనము వచనము వెంబడి వచనమును ధ్యానిస్తూ 7 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠములను నేర్చుకొననై ఉన్నాం. మన యొక్క ధ్యానాంశము పేరు ఏమిటంటే, నీవు ఎలా ఉన్నావు, హవ్ ఆర్ యూ అన్నటువంటి పలకరింపు మనము సహజంగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎలా ఉన్నాం, నీవు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నానో తెలుసుకొనుటకు దేవుడు ఈ యొక్క లవదికియా సంఘానికి ఇచ్చినటువంటి వర్తమానము ద్వారా మనము తెలుసుకొనవచ్చును. గమనించండి, దేవుడు ఈ సంఘానికి ఇచ్చినటువంటి వర్తమానములో మన ఆత్మీయ జీవితాలలో మనము వేసుకొనవలసినటువంటి 7 ప్రశ్నలకు జవాబులు కనిపిస్తాయి. ఈ యొక్క 7 ప్రశ్నలను మనం వేసుకుంటూ 7 ఆత్మీయ పాఠములను ధ్యానించనై ఉన్నాం. మొదటి ప్రశ్న ఏమిటంటే, క్రీస్తు ఏమై ఉన్నాడు? 2వ ప్రశ్న, నీవు ఎలా ఉండాలి? 3వ ప్రశ్న, నీవు ఎలా ఉండకూడదు? 4వ ప్రశ్న, నీవు ఎలా ఉన్నావు? 5వ ప్రశ్న, నీవు ఏమి కలిగి ఉండాలి? 6వ ప్రశ్న, నీలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? 7వ ప్రశ్న, నీవు క్రీస్తులో ఎక్కడ ఉన్నావు? ఈ యొక్క 7 ప్రశ్నలను కూడా మనము వేసుకుంటే ఈ యొక్క సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి వర్తమానములో ఈ యొక్క 7 ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మొదటి ఆత్మీయ పాఠం, మొదటి ప్రశ్న, మన యేసు ప్రభువు ఏమై ఉన్నాడు? ప్రతి సంఘమునకు దేవుడు తెలియదలచినటువంటి విషయములను ఆ సంఘములకు తెలియజేయుటకు ముందుగా ఆయన తాను ఎవరో అన్నటువంటి విషయాన్ని ఆ సంఘానికి తెలియజేశారు. ఇక్కడ లవదికియా సంఘముతో కూడా దేవుడు తాను ఆ సంఘమునకు తెలియజేయదలచినటువంటి విషయములను తెలియజేయుటకు ముందుగా ఆయన ఎవరో తెలియజేస్తున్నాడు. చదువుదాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా,
ఇక్కడ దేవుడు ఈ సంఘముతో చెబుతూ తనను గురించి మూడు విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు యేసు ప్రభువు? యేసు ప్రభువు ఏమై ఉన్నారు అన్నటువంటి ప్రశ్నను వేసుకున్నట్లయితే మొదటిగా ఆయన అంటున్నాడు, ఆమెన్ అనువాడను. హెబ్రీ భాషలో ఆమెన్ అన్నటువంటి పదమునకు అర్థం ఏమిటంటే సత్యము. మనం ప్రార్థన ముగించినటువంటి తర్వాత ఆమెన్ అంటాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయంలో, తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అని పలికినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆమెన్ అనాలి. అంటే దాని అర్థం ఏంటంటే అది సత్యము. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటే ఎవరైనా తుమ్మితేనో ఒక ఫోన్ కాల్ వస్తేనో కొంతమంది సత్యము అంటూ ఉంటారు. సో చెప్పబడినటువంటిది సత్యము అని తెలుసుకోవడానికి, చెప్పబడినటువంటిది సత్యము అని ఏకీభవించడానికి ఆమెన్ అని అనాలి. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు కావచ్చు, అపోస్తలుడైనటువంటి పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, వీరు రాసినటువంటి పత్రికలలో పలుమార్లు ఆమెన్ అని ఉపయోగించారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం 21వ వచనంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ అని అక్కడ రాయబడి ఉన్నది. అంటే అవును, పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు యొక్క కృప తోడై ఉంటుంది, ఇది సత్యము అని ఏకీభవిస్తూ ఉన్నాం. గమనించండి, ఈ యొక్క సంఘము చాలా భయంకరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నది. ఏ సంఘము కూడా ఇంత భయంకరమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఎఫెస్సును మొదలుకొని ఫిలదెల్ఫియా సంఘము వరకు మనము చూసినట్లయితే ఈ యొక్క ఆరు సంఘాలలో దేవుడు మెచ్చుకొనదగినటువంటి విషయాలు కనిపించాయి. అయితే ఈ యొక్క చివరి సంఘం లవతికియా సంఘములో మెచ్చుకొనదగినటువంటి విషయాలు ఒకటి కూడా కనిపించడం లేదు. ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన నమ్మకమైనటువంటి సత్య సాక్షి అయి కూడా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువులు వారు పిలాతు ఎదుట నిలువబడినప్పుడు పిలాతు యేసు ప్రభువుని నీవు రాజువా అని ప్రశ్నిస్తే యేసు ప్రభువులు వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, నేను సత్యమును గురించి సాక్ష్యము ఇచ్చుటకు పుట్టాను. యేసు ప్రభువులు వారు సత్యమై ఉన్నారు, ఆయన సత్యమును గురించి సాక్ష్యము ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చారు. ఎందుకు ఈ యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క వాక్యం ఇంత విస్తారముగా ప్రకటించబడుతూ ఉందంటే, ఏ విశ్వాసి కూడా నేను దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయాను, దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోయాను, దేవుని వాక్యాన్ని వినలేకపోయాను అని వారు సాకులు చెప్పేటువంటి అవకాశం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఆమేన్, నేనే సత్యమై ఉన్నాను, నేను నమ్మకమైనటువంటి సత్య సాక్షి అయి ఉన్నాను. కాబట్టి నీ జీవితాన్ని నేను వచ్చేలోపే నీవు సెట్ చేసుకోమని దేవుడు ఈ యొక్క లవదికియా సంఘానికి తెలియజేస్తున్నాడు. అందుకోసమనే యేసు ప్రభువులు వారు ఎప్పుడు మరలా తిరిగి వస్తారు అని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సమస్త జనులకు సువార్త ప్రకటించబడినటువంటి తర్వాతనే యేసు ప్రభువులు వారు తిరిగి వస్తారు. ఎందుకంటే ఏ మనిషి కూడా అయ్యో నేను యేసు ప్రభువుని గురించి వినలేకపోయానే అని సాకు చెప్పేటువంటి అవకాశము లేకుండా యేసు ప్రభువులు వారు తిరిగి వచ్చే లోపు ఆయన పుట్టినది మొదలుకొని ఆయన వచ్చే వరకు ఏ మనిషి అయితే ఈ భూమి మీద జన్మించాడో, ఆ మనిషి ఏ దేశానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఆ ప్రతి మనిషి యేసు ప్రభువుని గురించినటువంటి సువార్తను తప్పకుండా వింటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ప్రతి మనిషికి సువార్త వినిపించబడుతుంది. ఆయన నమ్మకమైనటువంటి సత్య సాక్షి అయి ఉన్నాడు. మూడవదిగా, దేవుని యొక్క సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు.
మీ దేవుడు ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరముల క్రితమే కదా. అవును, ఆయన ఈ భూమి మీదకి 2000 సంవత్సరముల క్రితం వచ్చాడు. అయితే అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన దేవుని యొక్క అదృశ్య స్వరూపి అయి ఉండి ఆయన సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడై ఉన్నాడని తెలియజేస్తున్నాడు. అందుకోసమనే ఆదికాండం 1:26 దేవుడు ఒక మనుషుని నరుని చేయాలనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మన పోలికలో మన స్వరూపమునందు అని ఆయన బహువచనాన్ని ఉపయోగిస్తున్నాడు. అక్కడ దేవుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడున్నాడు, యేసు ప్రభువుల వారు కూడా ఉన్నారు. ఎక్కడంటే ఆదిలోనే. అందుకోసమనే యోహాన్ రాస్తూ 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన సత్యమై ఉన్నాడు, సత్యమును గురించి ఆయన నమ్మకమైనటువంటి సాక్షిగా ఉన్నాడు, ఆయన దేవుని సృష్టికి ఆది అయి ఉన్నాడు. ఇప్పుడు రెండవదిగా మనము ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే దాని తర్వాత వచనాన్ని చదువుదాం. 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఈ సంఘమును గురించి దేవుడు చెబుతున్నటువంటి మొదటి విషయం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత వచనంలో మనము ఎలా ఉండకూడదో దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, దాన్ని కూడా చదువుకుందాం. 16వ వచనం, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. 15వ వచనంలో నీవు ఎలా ఉండాలి అన్నటువంటి ప్రశ్నకు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన నీకు మేలు అని దేవుడు చెప్తున్నాడు. 16వ వచనంలో నీవెలా ఉండకూడదు అని ప్రశ్న వేసుకుంటే, నీవు నులి వెచ్చని జీవితాన్ని కలిగి ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. అసలు చల్లగా ఉండడం ఏంటి, వెచ్చగా ఉండడం ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే, యేసు ప్రభువుని నీవు పేద స్థితిలో తెలుసుకున్నావు. ఉదాహరణకు ఆ పేద స్థితి అన్నటువంటిది చల్లగా ఉండేటువంటి పరిస్థితి అనుకుంటే, నీ పేదరికాన్ని బట్టి నీవు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టములను ఎదుర్కొనలేక, నాకు ఈ జీవితం వద్దు, నేను దేవుని వాక్య ప్రకారం జీవించలేను, అన్యాయం చేసైనా నేను డబ్బు సంపాదించుకోవాలి అని అనుకునేటువంటిది చల్లధనములో నుండి నులివెచ్చని స్థితిలోనికి వచ్చేటువంటి జీవితం. యేసు ప్రభువుని వదిలిపెట్టి, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి, క్రీస్తుకు విరోధంగా, దేవుని వాక్యానికి విరోధముగా నీ స్థితిని మార్చుకోవడానికి నీవు అన్యాయం చేయొద్దు. నీవు క్రీస్తును వదిలి నీ యొక్క ప్రయాణమును ముందుకు తీసుకొని వెళితే నీ బ్రతుకు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు చల్లగానైనా ఉంటే మేలు. పర్లేదు, నీ జీవితంలో నీవు కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నావా? పేదరికంలో యేసు ప్రభువుని తెలుసుకున్నావా? ఎన్నో లేములు, ఎన్నో కొదువులు, ఎన్నో అప్పులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు నీ ఎదుట ఉన్నాయా? పర్లేదు, ఓర్చుకో. నీవు చల్లగానే ఉండు, పర్లేదు, నీవు పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. అయితే నీ పరిస్థితులను మార్చుకోవడానికి లోకంతో రాజీపడి, దేవుని వాక్యాన్ని తృణీకరించి, క్రీస్తును విడిచిపెట్టి నీవు నీ స్థితిలో నుండి నులి వెచ్చని జీవితంలోనికి రావద్దు. ఉదాహరణకు దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, అన్నీ నీవు కలిగి ఉన్నావు. అలాంటి పరిస్థితులలో నీవు దేవుణ్ణి తెలుసుకున్నావు, అది ఒకవేళ వెచ్చగా ఉండేటువంటి జీవితానికి ఉదాహరణ అనుకుంటే, మంచి తల్లిదండ్రులను, మంచి కుటుంబాన్ని, మంచి ఇల్లును, మంచి ఆస్తిని దేవునికి ఇచ్చాడా? దేవునికి స్తోత్రం, నీవు
వెచ్చగా ఉండేటువంటి స్థితిలో ఉన్నావు. అయితే నేను ఇన్ని కలిగి ఉన్నా అయ్యో ఈ లోక పాప భోగములను నేను అనుభవించలేకపోతున్నానే, ఎప్పుడు ప్రార్థన ఏంది, ఎప్పుడు వాక్యం ఏంది, ఎప్పుడు దేవుని మందిరములో ఉండడం ఏంటి, ఎప్పుడు దేవునితో సహవాసం ఏంటి, లేదో నేను లోకాన్ని కూడా అనుభవించాలి ఆనందించాలి అని నీవు వెచ్చగా ఉండేటువంటి స్థితి నుండి బయటకు వస్తే నీవు నులివెచ్చని జీవితంలో ఉండిపోతావు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీవు నులివెచ్చని జీవితాన్ని కలిగి ఉంటే నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. ఆయన నీ మీద ఉమ్మి వేయకుండా ఉండుటకే ఆయన తన ముఖము మీద ఉమ్మి వేయించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏదో నిన్ను చూచి నీ మీద ఉమ్మి వేయాలని అనుకోవడం లే. ఆ స్థితి నీకు రాకుండా ఉండాలని నీవు చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఆయనను వెంబడించాలనే ఆయన ఈ లోకంలోనికి మానవునిగా వచ్చాడు. దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యము ఆయన కలిగి ఉన్నప్పటికీ ఆయన జన్మించినప్పుడు సత్రములో ఆయనకు స్థలములే. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఒక హోటల్లో స్టే చేస్తే ఆ హోటల్లో ఉన్న రూమ్స్ అన్నీ ఖాళీ చేసేస్తారు, ఎందుకంటే ఆయన సెక్యూరిటీ కోసం. ఒకవేళ మన ప్రధాని తిరుపతి పట్టణానికి వస్తే ఫార్చ్యూన్ క్యాన్సర్స్లోనో ఏదో ఒక పెద్ద హోటల్లో ఉంటే ఇక ఆయన ఉన్నన్ని రోజులు ఆ యొక్క హోటల్లో ఉన్న రూమ్స్ అన్నీ ఖాళీ చేస్తారు, ఎందుకంటే ఆయనకున్నటువంటి ప్రాముఖ్యతను బట్టి. అయితే యేసు ప్రభువులు వారు వచ్చినప్పుడు ఆయన గురించి బైబిల్ చెప్తుంది ఆయనకు సత్రములో స్థలం లేదు. ఎందుకు అంత పేదరికాన్ని యేసు ప్రభువులు వారు ఎంచుకున్నారంటే నీవుంటున్నటువంటి పేదరికంలో కూడా నీవు నన్ను వెంబడించడానికి నేను శక్తినిస్తాను. హల్లెలూయా. నీ పరిస్థితి ఎలా ఉన్నా పర్లేదు, నీవు నన్ను వెంబడించవచ్చు. నీవు నన్ను వెంబడించకుండా ఉండటానికి నీ పరిస్థితి అడ్డు కాకూడదు. అది అడ్డు కానే కాదు, అయితే సాతాను ఆ పరిస్థితులను అడ్డుగా చూపిస్తాడు, చల్లని జీవితంలో నుండి నులివెచ్చని జీవితంలోనికి వచ్చేటట్లు చేస్తాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు, అయితే ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే ఇన్నిచ్చినా ఏం లాభం, అన్నీ ఉన్నా ఈ లోకంలో సుఖభోగాలను అనుభవించడం లేదు కాబట్టి కమ్ ఆ స్థితి నుండి నీవు రా అని నులివెచ్చని జీవితంలోనికి తీసుకొని వస్తాడు. ఏ యేసు ప్రభు అంటే నీ కొరకు ఆయన ముఖము మీద ఉమ్మి వేయించుకున్నటువంటి యేసు ప్రభువే ఆయన నోట నుండి నీ మీద ఉమ్మి వేయను దేశించుచున్నాడంటే చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి నీ స్థితిని బట్టి నువ్వేమీ బాధపడద్దు, ఏమీ చింతలేదు. ఇక్కడైనా ఈ సంఘమేనా, ఇంతమందేనా, ఇదే ఉద్యోగమా, ఇంతే రాబడా, ఇవే సమస్యల, ఓకే లెట్ ఇట్ బి, ఏం పర్లేదు, ఇట్లే ఉన్నా నేను చచ్చిపోతా, స్థితిగతులు మారినా చచ్చిపోతా. అయితే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే నేను దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నానా లేదా. సో మన దేవుడు ఏమై ఉన్నాడో చూసాం, యేసు ప్రభు ఏమై ఉన్నాడో చూసాం, రెండవదిగా మనము ఎలా ఉండాలో చూసాం, చల్లగానైనా ఉండండి వెచ్చగానైనా ఉండండి, మూడవదిగా నులి వెచ్చని జీవితాన్ని కలిగి ఉండకూడదని చూసాం, నాలుగవదిగా మనం చూసినట్లయితే నీవు ఎలా ఉన్నావు. 17వ వచనాన్ని చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొంచున్నావు. నీవెలా ఉన్నావు? ఈ సంఘం అనుకుంటుంది, అప్పా నేను చాలా బాగున్నాను, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకు ఏమీ కూడా కుదవలేదు అనుకుంటూ ఉంది. అయితే దేవుడు ఆ సంఘాన్ని తన దృష్టితో చూసినప్పుడు ఈ సంఘంలో 5 నెగటివ్ విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలినటువంటి వాడవు, నీవు దరిద్రుడవు, నీవు గ్రుడ్డివాడవు, నీవు దిగంబరుడవై ఉన్నావు. చాలామంది క్రైస్తవ జీవితాలు ఈ స్థితిలో ఉండిపోయాయి. నేను ధనవంతుడినైపోయాను,
ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కూడా కుదవలేదు. నేను ఆ చర్చికి వెళ్ళానండి, పెళ్ళి కాలేదు, నెక్స్ట్ మంత్లో పెళ్ళి అయిపోయింది. నేను ఆ కూడికకు వెళ్ళాను, నాకు ఉద్యోగం లేకుండా ఉండింది, ఉద్యోగం వచ్చేసింది. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారో లేదో వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. చాలా సంవత్సరాలుగా పిల్లలు పుట్టలేదు మాకు. మేము ఆ సంఘానికి వెళ్ళాం, మాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మేము ఆ సంస్థలో చేరినప్పటి నుంచి మాకు అన్నీ మంచి జరుగుతున్నాయి, అన్నీ మంచి జరుగుతున్నాయి. ఏమీ కొదువు లేదండి. ఇప్పుడు దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా, ఎంత ఆశ్చర్యకరుడో తెలుసా, ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా. ఏమీ కొదువు లేదండి, అన్నీ వచ్చేసాయి. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, జాబ్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, పొలం కొనుక్కున్నాం, అన్నీ వచ్చేసాయండి, ఏం లేదు. అయితే దేవుడు నిన్ను చూస్తే, నీవు దిక్కుమాలిన వానివిగా దేవునికి కనిపిస్తున్నావు, దరిద్రుడవుగా కనిపిస్తున్నావు, గ్రుడ్డివాడివిగా కనిపిస్తున్నావు, దిగంబరుడువిగా కనిపిస్తున్నావు. ఎందుకో తెలుసా, నీవు వాక్యాన్ని పక్కన పెట్టావు, ఆయనకు విధేయతను చూపేటువంటి జీవితాన్ని పక్కన పెట్టావు, కేవలము ఇహ సంబంధమైనటువంటి వాటినే చూసి నీవు అనుకుంటున్నావు నాకన్నీ దేవుడిచ్చాడని. అన్నీ దేవుడు అందరికీ ఇస్తాడు, ఎందుకంటే యేసు ప్రభులు వారు అన్నారు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, యేసు ప్రభు నమ్ముకొనని వాళ్ళకు కూడా అంతకంటే మంచి ఉద్యోగాలే కదా వస్తున్నాయి. దేవుని మందిరానికి వచ్చేవారు ఆశీర్వదించబడుతున్నారు, దేవుని మందిరానికి రాకుండా ఇంకొక గుడికో మసీదుకో వెళ్ళేటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. క్రైస్తవులే ఏం మంచి స్థితిలో లేరు కదా, క్రైస్తవుల కంటే యేసు ప్రభువుని ఎరగని వారు ఈ లోకంలో ఎంతో మంచి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి అసలు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. తెలుగు క్రైస్తవులు, ఈ భాష అర్థం చేసుకునే వాళ్ళు, దయచేసి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఏదో ఇహ సంబంధంగా దేవుని కన్నీ ఇచ్చేస్తే ఐఎమ్ వెల్ ఆఫ్ అని నీవు అనుకోవద్దు. ఆత్మీయ జీవితంలో నీవెలా ఉన్నావు, ఎలా ఉన్నావు, నీ దృష్టిలో కాదు, నీ దృష్టిలో నీవు ధనవంతుడవే, ధనవృద్ధి చేసుకున్నావు, నీకేమీ కొదవలేదు, దేవుడు అన్నీ ఇచ్చేశాడు. నేను దేవుడు ఉద్యోగం ఇవ్వడు ప్రార్థన చేస్తే అని చెప్పడం లే, మళ్ళా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు ఇచ్చాడు, ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇచ్చాడు, ఓకే. ఆ సంఘానికి వెళితే నీకు పెళ్ళయింది, నేనేమి అది జరగడం తప్పని నేను చెప్పడం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. మీకు ప్రమోషన్ వచ్చింది, ఒక సేవకుడు ప్రార్థన చేస్తే అబ్సల్యూట్గా దేవుడు చేసుండవచ్చు, దేవుడు అలా చేయడం నేను దానికి అగెయిన్స్ట్గా మాట్లాడడం లేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నీకు ఆ ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగాన్ని నీవు ఎలా చేస్తున్నావు, దేవునికి మహింకరంగా చేస్తున్నావా లేకపోతే లోకంతో రాజీ పడిపోతున్నావా. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, అవును, నీకు 10 సంవత్సరాలు పిల్లలు లేరు, అయితే ఆయన ప్రార్థన చేయడం వల్ల దేవుడిని గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే ఇచ్చినటువంటి పిల్లలను నీవు దేవునిలో ఎలా పెంచుతున్నావు, అది దేవుడు చూసేది. పెళ్లి కాలేదని నీవు ప్రార్థన చేశావు, భార్యని ఇచ్చాడు, నీ భార్యను నీవు ఎలా ప్రేమిస్తున్నావు. పెళ్లి కాలేదని ప్రార్థన చేశావు, దేవుడు నీకు భర్తనిచ్చాడు, ఆ భర్తను నీవు ఎలా గౌరవిస్తూ ఉన్నావు, ఆయనకి ఎలా లోబడుతూ ఉన్నావు. ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఆ ఇంటిలో నీవు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా, ప్రార్థించగలుగుతూ ఉన్నావా, ఆ ఇంటిలో దేవుడు నివాసం ఉండగలుగుతూ ఉన్నాడా, ఆ ఇంటిలో దేవునికి ప్రీతికరమైనటువంటి స్తుతియాగము జరుగుతుందా, లేకపోతే దేవుడు అసహించుకునేటువంటి జారత్వం జరుగుతూ ఉందా. దేవుడు నీకు ఒక కారు ఇచ్చుండొచ్చు, ఒక బైక్ ఇచ్చుండవచ్చు, అవి దేవుడు ఇవ్వడం నేను చెప్పడంలే, అయితే ఆ బైక్లో ఆ కారులో నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, దేనికి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నావు. దేవుడు నీకు డబ్బు ఇచ్చుండవచ్చు, అయితే ఆ డబ్బుతో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు, ఈ లోక పాప భోగములను అనుభవించడానికి ఉపయోగిస్తున్నావా,
లేకపోతే ఆ డబ్బును దేవుని రాజ్యము కొరకు ఉపయోగిస్తున్నావా? అది క్వశ్చన్. ఇక్కడ దేవుడు అది చూస్తాడు, డబ్బుందా లేదా కాదు, ఉన్న డబ్బును ఏం చేస్తున్నావు? అద్భుతం జరిగినా జరగకపోయినా, అద్భుతం జరిగే జీవితం వెచ్చని జీవితం అనుకుంటే, అద్భుతము జరగని జీవితము చల్లని జీవితం అనుకుందాం. నువ్వు చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా అసలు నా దృష్టిలో ఎలా ఉన్నావు నువ్వు? మన జీవితం, మన ఆస్తి, మన డబ్బు, మన ఉద్యోగం, మన పిల్లలు, మన కుటుంబం, ఇవన్నీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి, సరిచేసుకోవాలి. ప్రభా, నాకు ఇచ్చినటువంటి వాటిని నేను సరిగా ఉపయోగించడానికి సహాయం చేయండి, నా బిడ్డలను మీలో పెంచడానికి సహాయం చేయండి ఆయన, నాకు ఇచ్చిన డబ్బును మీ కొరకు ఉపయోగించడానికి సహాయం చేయండి. సరే, ఐదవదిగా నీవు ఏమి కలిగి ఉండాలి? దాని తర్వాత వచ్చినాన్ని చదువుదాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశముల తిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు నీవు ఏమి కలిగి ఉండాలో మూడు విషయాలను తెలియజేస్తున్నాడు. నెంబర్ వన్, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారును కొనాలి. ఈ యొక్క సంఘం అనుకుంటుంది, నా దగ్గర విస్తారమైనటువంటి వెండి బంగారములు ఉన్నాయి, నేను చాలా ధనాన్ని సంపాదించుకున్నాను, చాలా ధనవృద్ధి చేసుకున్నాను. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దరిద్రుడవు, కాబట్టి నువ్వేం చేయాలంటే, నీ ధనాన్ని నీవు వృద్ధి చేసుకోవాలంటే నీవు పుటము వేయబడినటువంటి బంగారును కొనాలి. ఏంటిది ఆ పుటము వేయబడినటువంటి బంగారంటే, సామెతల గ్రంథం 30:5 దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ మాటలన్నీ పుటము వేయబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మాటలు, దేవుని వాక్యము పుటము వేయబడినటువంటి బంగారు. నీ దగ్గర ఈ లోక సంబంధమైనటువంటి బంగారు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ధనము కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ధనవృద్ధి కాదు. నీలో ఏమి ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి బంగారు ఉండాలి. పుటము వేయబడినటువంటి బంగారును నీవు కొనాలి, నీవు కొనాలి పుటము వేయబడినటువంటి బంగారును. అప్పుడే నీ యొక్క ధనము వృద్ధి చెందుతుంది, లేకపోతే నీవు దరిద్రుడవే. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఉన్నా, నీ దగ్గర పుటము వేయబడినటువంటి దేవుని వాక్యం లేకపోతే నీవు దరిద్రుడవే. ఆయన వాక్యం నీ దగ్గర ఉండాలి. అరే, ఈ సంఘాన్ని దేవుడు కొనమంటున్నాడు, ఎలా కొనాలి? దేవుడేమో నీవు దరిద్రుడవు అంటున్నాడు, అయితే నీవు కొనాలి అంటున్నాడు. మూడు విషయాలు. ఒకటి, పుటము వేయబడినటువంటి బంగారు. ఎలా కొనాలంటే, ఇది డబ్బుతో కొనేటువంటిది కాదు. హల్లెలూయా. ఒకవేళ డబ్బుతో కొనేదైతే ఈ యొక్క చల్లని జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఎప్పటికీ కొనలేరు. ఎందుకంటే వారి యొక్క పేదరికాన్ని బట్టి, వారి యొక్క దారిద్రతను బట్టి వారు ఎప్పటికీ దేవునికి ఇష్టలుగా జీవించలేకపోవచ్చు. అయితే ఇవి ఎలా, దేంతో కొనాలంటే డబ్బుతో కాదు, నీ సమయంతో కొనాలి. హల్లెలూయా. దేవుడు నీ డబ్బును అడగడం లే, దేవుడు నీ సమయాన్ని అడుగుతున్నాడు, దేవుడు నీ సమయాన్ని అడుగుతున్నాడు. బ్రదర్, నేను మీకు ఇంత కానుక ఇచ్చేస్తాను, ఆ పుటం వేయబడినటువంటి బంగారు నాకు కావాలంటే అది దొరకదు. నేను వాక్యాలు నేర్చుకోలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, కాబట్టి ప్రేయర్ చేయండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, నాకు బదులు మీరే చదివేయండి, మీరే నేర్చుకోండి అంటే అది జరగదు. అయితే చాలామంది విశ్వాసులు అలా చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రార్థన చేయాలి అంటే, బ్రదర్ మామూలుగా మీరు చేసేయండి మా కోసం. నీ సమయాన్ని వెచ్చించి నీవు దేవుని వాక్యాన్ని నీవు నీ దగ్గర పెట్టుకోవాలి. వెండి బంగారముల కంటే, తేనె కంటే, జుంట తేనెదారుల కంటే ఈ యొక్క వాక్యము విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, కోరదగినటువంటిదని భక్తులు ఎందుకు చెప్పారంటే ఆయన వాక్యం అంత విలువైనటువంటిది. రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు, నీ దిశమల సిగ్గు కనబడకుండా ఉన్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు.
నీవు తెల్లని వస్త్రాలు కొనుక్కోవాలి. ఈ తెల్లని వస్త్రాలను నేను ప్రార్థనతో పోల్చాలనుకుంటున్నాను. ఎందుకంటే మత్తయి సువార్త 17:2 యేసు ప్రభువుల వారు ఆ యొక్క రూపాంతర కొండ మీదికి వెళ్ళి ఆయన రూపాంతరము పొందినప్పుడు ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివిగా మారిపోయాయని దేవుని వాక్యం తెలియజేస్తోంది. నీ ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు తెల్లవిగా చేయబడాలంటే, వెలుగువలే తెల్లనివిగా చేయబడాలంటే నీ జీవితంలో ప్రార్థనను నీవు కలిగి ఉండాలి. ఎప్పుడు నీ జీవితంలో మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, మా సంఘం ప్రార్థన చేస్తుంది, మా పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడు అని నీవు ప్రార్థన చేయడం మానివేయద్దు. అది నీవు కొనాలి, నీవు సమయాన్నిచ్చి కొనాలి, అది నీవు వ్యక్తిగతంగా కొనాలి, నీవు వ్యక్తిగతంగా కొనాలి, వాక్యాన్ని కొనాలి, ప్రార్థనను కొనాలి. మూడవదిగా ఆయన అంటున్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను. ఆ కాటుకను నేను పరిశుద్ధాత్మతో పోల్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు దృష్టి కలగాలంటే కాటుకను కొనమని అక్కడ దేవుడు చెబుతున్నాడు. కొంతమంది దీని గురించి ఏం చెప్పారంటే, ఆ లవదికీయ ప్రాంతంలో ఈ యొక్క కాటుక అన్నటువంటిది ఎక్కువగా దొరికేటువంటిదంట. కన్ను ఎర్రగైతే ఆ కాటుకను పూస్తే బాగయ్యేది కాబట్టి వారు అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ యొక్క కాటుకను చెప్పాడని కొంతమంది చెప్పారు. ఆ యొక్క కాటుక ఏం చేస్తుందంటే నీకు దృష్టిని కలుగజేస్తూ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి కలిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అర్థం చేసుకోవడానికి నేను ఒక 2 ఉదాహరణలను మీకు చూపిస్తాను. ఒక ఉదాహరణ ఏంటంటే, లూకా సువార్త 18:1 ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. యేసు ప్రభు అన్నీ చెప్పాడు, నీవు వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, ఇవన్నీ చెప్పారు. ఆయన అన్నాడు, నేను ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. అయితే యేసు ప్రభు అన్నాడు, నీకు ఒక కొదువ ఉన్నది. ఏంటిది అదంటే, నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మన్నాడు. అయితే ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి లేదు గనుక ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువుని వదిలి వెళ్ళిపోయాడు. నీకు దృష్టి కలగాలి. ఏంటిదంటే, దేవుడు దేన్ని దృష్టిస్తూ ఉన్నాడో అది చూచేటువంటి దృష్టి నీకు కలగాలి. లూకా సువార్త 19:9 జక్కయ్య అన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. ఈ వ్యక్తిని యేసు ప్రభు చూచాడు. యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆయన ఇంటిలోనికి వచ్చిన వెంటనే ఆయనలోనికి మార్పు వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నాడు కాబట్టి తనకు కలిగినటువంటి ఆస్తిలో సగం బీదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గరైనను అన్యాయముగా అక్రమముగా తీసుకుని ఉంటే అతనికి 4 ఇచ్చేస్తానని చెప్పాడు. ఏ దృష్టిని మనం కలిగి ఉన్నాం? ఈ సంఘము ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిని కలిగి ఉండలేదు. కనుకనే నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, ఏ కొదువ లేదనుకుంటూ ఉంది. అయితే దేవుడు అన్నాడు, నీకు దృష్టి కలగాలంటే కాటుకను నీవు కొనుక్కోవాలి. పరిశుద్ధాత్మ నీకు కావాలి. పరిశుద్ధాత్మతో నీవు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ నింపుదల నీకు కావాలి. అది ఎలా వస్తుందంటే, ద్రవ్యముతో రాదు, పరిశుద్ధాత్మని మీదికి రావాలంటే నీవు దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి రావాలంటే మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టండి, ప్రార్థన చేయండి, నేను చెప్పినటువంటి మాటలను మీరు ధ్యానించండి. ఎప్పుడైతే వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. కాబట్టి నీవు వాక్యాన్ని కొనాలి, నీవు ప్రార్థనను కొనాలి, పరిశుద్ధాత్మను కొనాలి. అందుకోసమని దేవుడు అంటూ ఉన్నాడు 19:1, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమో. నేను ఎందుకు హెచ్చరిస్తున్నానంటే, ఎందుకు గద్దిస్తూ ఉన్నానంటే,
ఎందుకు మీతో కఠినముగా మాట్లాడుతున్నానంటే, ఎందుకు మీకు బుద్ధి చెబుతున్నానంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కనుక మీరు ఆసక్తితో మారు మనసు పొందండి. తిట్టుకోకుండా, సనుక్కోకుండా, చాయి సంఘము వద్దని అనుకోకుండా, చీ యేసు ప్రభువే వద్దని ఆయనను వదిలిపెట్టకుండా మీరు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందండి. ఒకవేళ మారు మనస్సు పొందితే ఆరవ ప్రశ్న, క్రీస్తు నీలో ఎక్కడ ఉండాలి? 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. క్రీస్తు నీలో ఎక్కడుండాలంటే నీ హృదయము లోపల ఉండాలి. అసలు ఈ సంఘము అనుకుంటూ ఉంది మేము క్రీస్తు సంఘమని, అయితే క్రీస్తు ఎక్కడున్నాడంటే తలుపు బయట ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను తలుపు నద్ద నిలుచుండి తడుతున్నాను. ఓ లవదికియ సంఘమా, నేను నీ తలుపు బయట ఉన్నాను, మీలో లేను. మీ జీవితాలు నేను మీలో ఉండే విధంగా లేవు కాబట్టి నేను ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాను, ఎప్పుడో వెళ్ళిపోయాను. ఒకసారి ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో చూడండి, నేను బయట ఉన్నాను, తడుతూ ఉన్నాను. ఏదో ఒక సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలను మార్చుకోండి, సరిచేసుకోండి, సరిదిద్దుకోండి అని మీకు చెబుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను, అందుకే గద్దిస్తూ ఉన్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు, అందుకే ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటూ ఉన్నాడు. క్రీస్తు నీలో ఎక్కడుండాలంటే ఆయన నీ గదిలోనికి రావాలి, నీ హృదయములో ఉండాలి. హృదయములో నీవు క్రీస్తుతో, క్రీస్తు నీతో కూర్చునేటువంటి అనుభవం ఉండాలి, కూర్చొని మాట్లాడేటువంటి అనుభవం ఉండాలి. దేవుడు నీతో కలిసి భోజనం చేయాలంటున్నాడు. ఎందుకు భోజనం చేయాలనుకుంటున్నాడంటే ఆయనకు ఆకలేసి కాదు, ఆయనతో నీవు భోజనం చేస్తే నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. జక్కయ్య అసలు యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకోవాలా అన్నటువంటి ఏ ఆలోచన ఆయనకి లేదు. చూశాడు యేసు ప్రభుని, అయితే యేసు ప్రభు అన్నాడు, చెక్కయ్య నీవు త్వరగా రా, నేడు నేను నీ ఇంట భోజనం చేయాలి. ఎందుకంటే నేను నీతో కలిసి భోజనం చేయగలిగితే నీ జీవితం మార్చబడుతుంది, నీ పాపములను నీవు విడిచిపెడతావు, నీ యొక్క మోసకరమైనటువంటి బ్రతుకును నీవు మానుకుంటావు. కాబట్టి నేను నీ ఇంట్లో భోజనం చేయాలి. వచ్చాడు ఆయన, భోజనం చేశాడు. కేవలం భోజనం అయిపోయిన తర్వాత అక్కడ యేసు ప్రభు జక్కయ్య కోసం ప్రార్థన చేశాడా? ప్రభా ఇంటిని దీవించు, ఆశీర్వదించు, రక్షించు అన్నాడా? ఏమీ చేయలేదు. ఆయనతో సహవాసం. వెంటనే ఆయన అంటున్నాడు, యేసయ్యా నేను నా ఆస్తిని సగము అమ్మి బీదలకి ఇచ్చేస్తాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా అక్రమంగా నేను తీసుకుని ఉంటే వారికి నాలుగింతలు చెల్లిస్తాను ప్రభా, ఎందుకంటే నా జీవితం మార్చబడింది. నీతో కలిసి భోజనం చేసినప్పుడు నాలో ఉన్నటువంటి లోపాలు తెలిసిపోయాయి, నాలో ఉన్నటువంటి అక్రమము, నాలో ఉన్నటువంటి పాపము, నాలో ఉన్నటువంటి దుష్టత్వము ఇవన్నీ కూడా తెలిసిపోయినాయి. కాబట్టి నేను వాటిని వదిలిపెడుతున్నా, నా జీవితాన్ని సరిచేసుకుంటూ ఉన్నాను. ఉన్నాడా క్రీస్తుని ఇంటిలో, నీ హృదయంలో? క్రీస్తుతో నీవు కలిసి భోజనం చేయగలుగుతున్నావా? ఆయన వాక్యాన్ని నీవు చదివి ఓపిగ్గా ధ్యానం చేయాలి. ఎంతోమంది లోకస్తులు మెడిటేషన్ అని, యోగా అని అది ఇది చేస్తూ ఉంటారు, మనస్సు పెట్టి కొంచెం చేస్తూ ఉంటారు, అదేదో ఆరోగ్యాన్ని ఇస్తుందని. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, భుజిస్తే, నాతో సమయాన్ని గడిపితే మీ ఆరోగ్యమే కాదు మీ ఆత్మీయ జీవితాలు కూడా మేలు పొందుతాయి అంటున్నాడు. 7వదిగా, క్రీస్తులో నీవు ఎక్కడ ఉండాలంటే 21-22 వచనాలు, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. సంఘములతో ఆత్మ చెబుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. ఈ లోకంలో నీవు క్రీస్తుతో కలిసి, క్రీస్తు నీతో కలిసి కూర్చొని భోజనం చేసేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండగలిగితే రేపు పరలోకంలో నీవు తండ్రితో, యేసు ప్రభువుతో ఆయన సింహాసనం మీద కూర్చుండేటువంటి అనుభవంలోనికి వెళ్తావు. హల్లెలూయా. స
సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెబిగలవాడు వినునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మేము ఎలా ఉన్నామో ఈ యొక్క లవదికి ఆ సంఘానికి ఇచ్చినటువంటి వర్తమానమును ధ్యానించడం ద్వారా మేము తెలుసుకోగలిగాము. మేము మీతో కలిసి తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు నాయన మా ఆత్మీయ జీవితాలలో వాక్యాన్ని, ప్రార్థనను, పరిశుద్ధాత్మను, మా సమయాన్ని వెచ్చించి వాటిని కొనుక్కొని సంపాదించుకున్నందుకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి.